శేర్లింగంపల్లి మండల పరిధిలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు శేర్లింగంపల్లి మండల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి మండల సిఐటియు కార్యదర్శి కొంగరి కృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పథకాల్లో భోజన పథకం ఈ పథకం కింద శేర్లింగంపల్లి మండల పరిధిలో మూడు వందల ఇరవై ఐదు కార్మికులు పాఠశాలలో విద్యార్థి విద్యార్థులకు వంట వండి వడ్డిస్తున్నారు కార్మికులు గత ఇరవై మూడు సంవత్సరాలుగా పథకాన్ని పని పనిచేస్తున్నారు కానీ ఈ విద్యా సంవత్సరం మొదలుకుని ఈ పథకాన్ని ప్రైవేటు వ్యక్తులైనటువంటి అక్షయ పాత్రకు అప్పగించడం కోసం గట్టి ప్రయత్నాలు జరిగాయి ఈ ప్రయత్నాలు తిప్పికొట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ విద్యాశాఖ డైరెక్టర్ డీఈఓ గారు ఎంఈఓ గారి వద్ద ధర్నాలు మెమరాండాలు ఇవ్వడం జరిగింది శేర్లింగంపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ అరకపుడి గాంధీ గారు కూడా వినతి పత్రాలు ఇచ్చారు కానీ ఏం పట్టించుకోకుండా కార్మిక ఇలాంటి సమాచారం ఇవ్వకుండా అక్షయ పాత్ర భోజనాన్ని పాఠశాలలో పంపిణీ చేస్తున్న క్రమంలో శేర్లింగంపల్లి జెడ్పీ హెచ్ఎస్ స్కూల్ వద్ద అక్షయ పాత్ర భోజనాన్ని నాపి కార్మికులందరూ కలిసి వెనక్కి పంపడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి అక్షయ పాత్రకి ఇవ్వకుండా కార్మికులతోటే వంట వండి విద్యార్థులకు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు శ్రీశైలం షణ్ముగం కిరణ్ వరలక్ష్మి గోపి యశోద పద్మ గౌరమ్మ శోభ గాయత్రి రాణిభాయి రాములు శేఖలి అలీ మౌలానా బి నసీమా తదితరులు పాల్గొన్నారు